వైకాపా పార్టీ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో హిందూ మతంపై దాడి జరుగుతూనే ఉందని, అందులో భాగంగానే హిందూ దేవాలయాలపైన హిందూ ఆస్తులపైన విధ్వంసం చేస్తూ ఆక్రమణాలు అధికమయ్యాయని కర్నూలు జిల్లా పత్తికొండ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈడిక రంగగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. చన్నంపల్లి గ్రామంలో 665 సర్వే నంబర్లోని 81 సెంట్లలో ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీరాముల దేవాలయ స్థలంలో కొందరు అధికార పార్టీ నాయకులు రాజకీయాల మనస్పర్ధంతో ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడుకు పోనుకోవడం హేయమైన చర్య అన్నారు. గ్రామంలో మరో ప్రాంతంలో కావలసినంత ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా అక్కడే నిర్మాణాలు చేపట్టడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. గ్రామంలో ఉన్న హిందువులతో పాటు ఇతర మతస్థులు సర్పంచ్ సైతం అక్కడ నిర్మాణాలు చేపట్టవద్దని సూచించినప్పటికీ అక్కడే నిర్మాణాలు చేపట్టడుకు ప్రజా ప్రతినిధులతో అధికారులు పై ఒత్తిళ్లు తెచ్చి నిర్మాణాలు చేపట్టడంలో హిందూ దేవాలయాల ఆస్తులను ఆక్రమించాలనే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కుట్ర పన్నుతున్నారు. మరి దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ తదితర హిందూ ధార్మిక సంస్థలతో కలిసి హిందూ మనోభావాలు దెబ్బతినకుండా మరి ఈరోజు అనేక పోరాటాలు కొనసాగిస్తుంది. మరి అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అనేక దేవాలయాలు రథాలు తగలబెట్టినప్పటికీ కూడా దానిపై ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మరి మిత్రులారా, పత్తికొండలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే అందుకోసం భారతీయ జనతా పార్టీ, హిందూ ధార్మిక సంస్థలు అనేక ఆందోళనలు చేసి మళ్ళీ పోరాటాలు చేసినప్పటికీ కేసు నమోదు చేస్తామన్న పోలీసులు కానీ చర్యలు తీసుకుంటున్నామన్న ప్రభుత్వం కానీ మరి ఆ యొక్క ఊసనే పోలేదు. మరి ఇంతవరకు ముద్దాయిలు ఎవరనేది కూడా తెలియలేకపోతున్నది మిత్రులారా. మరి ఈరోజు పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని చిన్నపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా శ్రీరాముల దేవాలయంలో గ్రామస్తులు పూజ పునస్కారాలు చేస్తూ అక్కడ వివాహాలు కూడా జరుపుకుంటున్నారు మిత్రులారా. మరి అయితే ఆ యొక్క దేవాలయానికి సంబంధించి 665 సర్వే నెంబర్లో 81 సెంట్ల భూమి ఉన్నది. ఆ భూమిలో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు మరి వారి యొక్క అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన రైతు భరోసా కేంద్రం మరి అలాగే సబ్ సెంటర్ను కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఈరోజు అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి నిర్మాణాలు పూనుకోవడం సరైనది కాదు. ఇందుకోసం గ్రామస్తులు కూడా అనేక మంది హిందూ ధార్మిక సంస్థలతో పాటు భారతీయ జనతా పార్టీతో కలిస్తే మిత్రులారా ఈరోజు హిందూ దేవాలయాల ఆస్తులు కానీ హిందూ దేవాలయాలు కానీ అన్యాక్రాంతం కాకుండా హిందూ ధార్మిక సంస్థలు కట్టుబడి పనిచేస్తున్నాయి. మరి ఆ యొక్క శ్రీరాముల దేవాలయంలో మరి అక్రమ నిర్మాణాలు అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేసి మరి మీకందరు కూడా మా యొక్క సపోర్టు సంపూర్ణంగా ఉంటుందని చెప్పేసి మరి గ్రామస్తులతో, చిన్నపల్లి గ్రామస్తులతో, భారతీయ జనతా పార్టీతో పాటు హిందూ ధార్మిక సంస్థలు కూడా తెలియజేసిన మిత్రులారా. మరి వారి యొక్క మరి విన్నపం మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీతో పాటు హిందూ ధార్మిక సంస్థలు కలిసి ఆ యొక్క నిర్మాణాలను అడ్డుకునేందుకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్తో పాటు దేవాదాయ శాఖ కమిషనర్కు, రెవెన్యూ అధికారులకు మరి ఈరోజు ఫిర్యాదు చేయడం జరుగుతుంది మిత్రులారా. రేపు కర్నూలులో అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ వారికి ఫిర్యాదు చేస్తున్నట్లు మరి మీకు పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. ఇలాగే హిందూ దేవాలయాలను, హిందూ దేవాలయ ఆస్తులను అన్యక్రాంతం చేయాలని చెప్పేసి కుట్ర పన్నితే మరి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం మిత్రులారా. రేపు జరగబోయే ఏ దానికైనా కానీ మరి ప్రభుత్వమే మరి వారికి అండగా ఉంటుంది కాబట్టి మరి యొక్క రేపు జరగబోయే కార్యక్రమాలకు ప్రభుత్వం మరి వత్తాస్ పలకాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు అన్యక్రాంతమవుతున్న దేవాలయ ఆస్తులు కట్టుబడి దేవాలయ ఆస్తుల అన్యక్రాంత కాకుండా ఉండేందుకు కట్టుబడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం మిత్రులారా. ఈడిగా రంగగౌడ్, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, పత్తికొండ, కర్నూలు జిల్లా.